హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈజీ ఛానల్. నేను మీ నాగార్జున. సో చెప్పాలని ఒక మళ్ళీ ఒక చిన్న మంచి ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ స్కిప్ కాకుండా మొత్తం చూడండి వీడియో, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసింది. అయితే చాలామంది అభ్యర్థులు ఏంటంటే, మేము ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేశాము, సో క్యాస్ట్ దగ్గర ఓల్డ్ క్యాస్ట్ ఇచ్చాము, లేకపోతే ఇంకోటో మిస్టేక్ జరిగిందని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసమండి ఈ వీడియో. సో ఇక్కడ చూడండి మీరు, నేను క్లియర్గా ఇది అఫీషియల్గా వచ్చింది అని అంటే మీరేమి నేను ఇక్కడేమి ఇది చేయట్లేదు. ఒకసారి మీరు గమనించండి, ఇది లైవ్లో మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, స్క్రోల్ అవుతూ ఉంది, మీరు గమనించండి ఇక్కడ ఈ రెడ్ మార్క్లో స్క్రోల్ అయ్యేదంతా చదవండి ఒకసారి. రెడ్ మార్క్లో స్క్రోల్ అవుతుంది కదా, ఇవన్నీ ఒకసారి చదవండి. సో ది క్యాండిడేట్ ఫర్ ఎస్సీటీ అంటే ఎస్ఐపిసి హూ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ అప్లికేషన్స్ మే నాట్ ఓకేనా, దట్ నేమ్ కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ప్రిఫర్డ్ ప్లేసెస్ ఓకేనా ఫర్ రైటింగ్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ విల్ నాట్ బీ ఓపెన్ ఫర్ ఎడిటింగ్ ఆర్ మోడిఫికేషన్స్ వన్స్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఈస్ సబ్మిటెడ్ సచ్ క్యాండిడేట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు సబ్మిట్ అనదర్ ఫ్రెష్ అప్లికేషన్ ఫ్రమ్ ఫర్దర్ ఇఫ్ ఏ క్యాండిడేట్ సబ్మిట్ మల్టిపుల్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ హీజ్ హర్ లాస్ట్ ఫిల్డ్ అప్లికేషన్స్ విల్ యాక్సెప్టెడ్ ఓన్లీ విల్ బీ యాక్సెప్ట్ కన్ఫర్మ్డ్ అంటే కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. సో దీనికి అర్థం ఏంటి నేను చెప్తాను, సో క్లియర్గా వినండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మీకు మీ దాంట్లో మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ కానీ నెంబర్ కానీ మీ పేరు కానీ మీ నాన్న పేరు కానీ ఏదైనా కానీ తప్పుపడినట్లయితే, అలానే క్యాస్ట్లో కూడా మీరు ఏదైనా తప్పుపడినట్లయితే, సో వీళ్ళందరికీ కూడా ఏం చెప్తున్నారంటే ఎడిటివ్ మోడిఫికేషన్స్ అనేవి లేవంట. సో మీరేం చేయాలి అంటే, మీరు ఫ్రెష్గా మళ్ళీ అప్లికేషన్ చేయాలి. మీరు కొత్తగా మళ్ళీ అమౌంట్ కట్టి మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటే ఈ పాతది అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అంటే మీరు లాస్ట్లో కొత్తగా ఏదైతే పెడతారో దాన్ని మాత్రం మీరు కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. ఓకేనా, మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకు క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నేను మొత్తం కూడా మీకు లైవ్లో చూపించాను క్లియర్గా చదివి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ చూడండి, నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ని మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ చూసుకోండి, మీకు ఫర్ టెక్నికల్ ఎంక్వైరీస్ అని చెప్పేసి ఇక్కడ నెంబర్లు ఇచ్చారు, ఇక్కడ చూడండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ కాల్ చేసి అడగవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ ఇచ్చిన విషయం కూడా మీకు క్లియర్గా ఇక్కడ రెడ్ మార్క్లు అంతా కూడా కనబడుతూనే ఉంది, మీరు బాగా చదువుకోండి. సో ఇది చూడండి, మీకు మీకు డౌట్గా ఉంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, ఎస్ఎల్ ఓకేనా slprb.ab.government.in అని ఒకటండి మీకు వచ్చేస్తుంది. సో కాస్ట్ ఓల్డ్ అప్లై చేసామంటున్నారు, ఓల్డ్ అప్లై చేసినా ఏం పర్లేదండి, కానీ మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు కొత్తది అప్లై చేసుకోవాలి. రేపు ఫిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు లేటెస్ట్ ఇది తీసుకెళ్ళాలి. ఒకవేళ మిమ్మల్ని అక్కడ అడిగినట్లయితే ఆ టైంకి టైం లేక మేము పాతది అప్లోడ్ చేసామని చెప్పి చెప్పండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ చూస్తూనే ఉండండి ఓకేనా. సో ఈ విధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎడిట్ అనేవి ఏమి లేవండి ఇక్కడ. ఒకవేళ ఇచ్చినా కూడా వీటికి సంబంధించి లేదని చెప్పి క్లియర్గా ఇచ్చాడు, కాబట్టి మీరు కొత్తగా మళ్ళీ అప్లికేషన్ చేయాల్సింది వీటి వరకు. ఇంకేదైనా ఉంటే అంటే ప్లే వీటిలో మార్చుకోవడానికి ఏదైనా కొన్ని మాత్రమే ఇస్తాడు ఎడిట్ ఇచ్చినా కూడా, కాబట్టి క్లియర్గా మీకు అర్థమవుతుంది. అఫీషియల్గా కూడా ఒక 2 డేస్లో మీకు వస్తుందండి లేటెస్ట్గా. సో మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు, తప్పు పడిపోయిందని చెప్పేసి దయచేసి మీరేం ఇబ్బంది పడద్దు. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అండి, కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది, అంటే జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లు అడగండి ఓకేనా, థ్యాంక్ యూ. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉన్న డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. థ్యాంక్ యూ.